డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ ప్రధాని సభపై స్పందించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని ప్రధాని స్వయంగా చెప్పారని అన్నారు. ఆధారాలు ఉన్నా సీఎం కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని కేంద్రం ప్రోత్సహిస్తున్నట్లుందని తెలిపారు. యువత రాష్ట్ర ప్రభుత్వంపై నిరాశతో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు చేయాల్సిన కొలువులు భర్తీ చేయలేదని తెలిపారు. దళిత బంధు పేరుతో దళితులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో అవినీతి ప్రాజెక్టు అంటే అది కాళేశ్వరమేనన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఒక ప్రధానమంత్రి గారు మాట్లాడుతుంటే ఒక బాధ్యతాయుతంగా మాట్లాడదొస్తుందని చెప్పారు. ఒక ప్రధానమంత్రి గారు మాట్లాడుతుందని చెప్పారంటే దానికి తగు విధమైనటువంటి సాక్ష్యాధారాలు ఉంటేనే దాన్ని మాట్లాడదొస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతికి సంబంధించి మీ దగ్గర ఇన్ని ఆధారాలు ఉండి కూడా మీరు చర్యలు తీసుకోవడం జరగటం లేదు అని చెప్పంటే, ఇలా పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వ అవినీతిని మీరు ప్రోత్సహిస్తున్నట్టు భావించడం తప్పదని చెప్పండి. మన స్వయంగా మోడీ గారి మాటల్లోనే, స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారి మాటల్లోనే నేమే కావుగా నే కానే దేవుగా నిదర్శనంగా పేర్కొంటున్నా, నిదర్శనంగా భావించక తప్పదు అని చెప్పంటున్నా. యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది, యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఇవాళ రేపు రాబోయేటువంటి ఒక సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు ఏదైతే ఉన్నదో దాన్ని ఏ విధంగా చీల్చాలి అనే ఒక భావనతో ఏదైతే ఉందో, మీరు ఒకవైపు ఏదైతే ఉందో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నట్టు ఒక భావన కలిగించడానికి వాళ్ళ అవినీతి పనులను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు ఏదైతే ఉందో అదే అవినీతిని ఏదైతే ఉందో విచారణ చేపించడానికి, వెలికి తీయడానికి కావాల్సిన సాక్ష్యాధారం కలిగి ఉండి కూడా మీరు చర్యలు చేపట్టలేకపోతున్నారు అని చెప్పారంటే ఆ అవినీతిని మీరు ప్రోత్సహించినట్టుగా మీరు భావించక తప్పదని చెప్పండి. సమాజంలో నిరుపేద వర్గాలు, అట్టడు వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పింప చేయబడే విధంగా ఎదుగుతుందో తెలంగాణ నిర్మాణం చేయబడడం జరుగుతుంది. సమాజంలోని నిరుపేదకి ఏదైతుందో, నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధి అవకాశాలు కల్పింప చేయబడడం జరుగుతుందని చెప్పి భావించదు.